ఈరోజు వీడియోలో పత్తిలో పండాకు తెగులు దాని నివారణ గురించి తెలుసుకుందాం ముందుగా పత్తి పత్తిజను గమనించినట్లయితే ఈ పండాకు తెగులు ఆకుల పైన ఎరుపు లేదా నలుపు లేదా పసుపు రంగుల మచ్చలతో ఏర్పడి చివరికి ఆ మచ్చలన్నీ కలిసిపోయి ఎరుపు లేదా పసుపు రంగులో మారడం జరుగుతుంది ముఖ్యంగా పండాకు తెగులు శిలీంధ్రాల వలన లేదా బ్యాక్టీరియా వలన వస్తుంది కానీ ఇవే కాకుండా పండాకు తెగులు రావడానికి వేరే కారణాలు కూడా ఉండవచ్చు ఇప్పుడు అధికంగా వర్షాలు పడడం వల్ల పత్తి చేనులో నీరు నిల్వ ఉండడం జరుగుతుంది అందువల్ల ఆకులు పసుపు రంగులోకి మారడం రాలిపోవడం కూడా జరుగుతుంది అయితే అధికంగా వర్షాలు పడినప్పుడు పత్తిలో తెగుల సమస్యలు ఎక్కువ వస్తాయి ముఖ్యంగా ఇవి శిలీంధ్రాలు లేదా బ్యాక్టీరియా వల్ల వస్తాయి ముందుగా శిలీంధ్రాల వల్ల వచ్చే పండాగు తెగులు లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఆకుల మీద చిన్న చిన్న గుండ్రడి మచ్చలు ఎరుపు రంగులో ఏర్పడతాయి ఈ గుండెడు మచ్చలు బయట వైపు గోధుమ రంగు మచ్చలు ఉండి మధ్య భాగంలో తెలుపు లేదా బూడిద రంగు మచ్చలు కనిపిస్తాయి క్రమంగా ఈ మచ్చలు ఆకుల మీద కాండం మీద కాయల మీద మచ్చలు ఏర్పడడం వల్ల మొక్క పెరుగుదల ఆగిపోతుంది ఇది గాలి ద్వారా లేదా వర్షం ద్వారా ఒక మొక్క నుండి మరో మొక్కకి సోకుతుంది ఎక్కువగా వర్షాలు పడినప్పుడు వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు పండాకు తెగులు మొక్కలలో ఎక్కువగా ఉంటుంది బ్యాక్టీరియా వల్ల వచ్చే పండాకు తెగులను గమనిస్తే మొక్కల ఆకుల పైన ఈ నెల అన్ని ఎరుపు లేదా నలుపు రంగులో ఉండి తర్వాత ఈ నెలలు నలుపు రంగులోకి మారుతాయి ఈ నలుపు రంగు మచ్చల చుట్టూ ఆకు మొత్తం పసుపు రంగులోకి మారి ఉంటుంది ఈ మచ్చలు ఆకుల కాకుండా కాయలపైన కాండం పైన కూడా కనిపిస్తాయి అందువలన మొక్క పెరుగుదల ఆగిపోతుంది ముందుగా శిలీంధ్రాల వల్ల వచ్చే పండాకు తెగులను నివారించేందుకు మందులు తెలుసుకుందాం ఫైరాక్లో స్ట్రోబిన్ ఇరవై శాతం డబ్ల్యూజీ మందును ఒక గ్రామ్ ఒక లీటర్కి కలుపుకొని పిచికారి చేసుకోవాలి లేదా రెండు వందల గ్రాములు ఒక ఎకరానికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి మిటిరామ్ యాభై ఐదు శాతం మరియు ఫైరాక్లోస్ట్రోబిన్ ఐదు శాతం డబ్ల్యూజి అన్న మందును మూడు గ్రాములు ఒక లీటర్కి కలుపుకొని పిచికారి చేసుకోవాలి అలాగే ఆరు వందల గ్రాములు ఒక ఎకరానికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి ప్రుఫికొనజలు ఇరవై ఐదు శాతం ఈసీ అన్న మందును ఒక మిల్లీ లీటర్ని ఒక లీటర్కి కలుపుకొని పిచికారి చేసుకోవాలి లేదా రెండు వందల మిల్లీ లీటర్ని ఒక ఎకరానికి కలుపుకొని పిచికర చేసుకోవాలి అలాగే ట్రిబు కొనుజల్ యాభై శాతం మరియు ట్రైఫ్లాక్సి స్ట్రోబిన్ ఇరవై ఐదు శాతం డబ్ల్యూజి అన్న మందును సున్నా పాయింట్ ఆరు గ్రాములు ఒక లీటర్కి కలుపుకొని పిచికర చేసుకోవాలి అలాగే నూట ఇరవై గ్రాములు ఒక ఎకరానికి కలుపుకొని పిచికర చేసుకోవాలి కాపరాక్సి క్లోరైడ్ యాభై శాతం డబ్ల్యుపీ అనే మందును మూడు గ్రాములు ఒక లీటర్కి కలుపుకొని పిచికర చేసుకోవాలి అలాగే ఆరు వందల గ్రాములు ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్టీరియా వల్ల వచ్చే పండాకు తెగులు నివారణకు మందులు తెలుసుకుందాం స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ తొంభై శాతం మరియు టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ పది శాతం ఎస్పి అనే మందును యాభై పీపీఎంని పది గ్రాములు ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేదా స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ తొమ్మిది శాతం మరియు టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ ఒకటి శాతం ఎస్పి అనే మందును సున్నా పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్కి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేదా వంద గ్రాములని ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఈ పండాకు తెగులు శిలీంధ్రాల వల్ల మరియు బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి పైన తెలిపిన మందులు రెండు కలిపి పిచికారీ చేసుకోవచ్చు అంటే బ్యాక్టీరియాకి చెప్పిన మందులు మరియు శిలీంధ్రాలకు చెప్పిన మందులు రెండు కలిపి వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు రైతు టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి